దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 17వ వచనము. నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ఆయనలో పక్షపాతము ఎంత మాత్రమునూ లేదు. కేవలము ఇజ్రాయేలీలకు మాత్రమో, యెరూషలేము వారికి మాత్రమో, యూదులకు మాత్రమో, లేక ప్రత్యేకించబడిన కొందరికి మాత్రమో ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు కాదు. ఆయన ఎదుటకు వచ్చి ఆయన సన్నిధిని మోకరించి ఆయనకు ప్రార్థనలు చేయువారందరి మీద ఆయన కనుదృష్టిని నిలిపి నిశ్చయముగా వారి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన అంగీకరించే దేవుడు. ఆయన ఎంత మాత్రమును మన ప్రార్థనలను త్రోసివేసే దేవుడు కాదు. మరి ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుతో మన హృదయములో ఉన్న ప్రతి వాంఛలను మన కోరికలన్నిటినీ ఆయనతో పంచుకుంటూ ఉన్నాము. మరి మీరు కోరినట్లుగా మీకు జరుగుతున్నాయా? మీ ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తున్నారా? మీరు చేసుకునిన మనవులకు దేవుడు సఫలతను కలుగజేస్తున్నారా? భక్తురాలైన హన్న బహుకాలము నుండి తనకు పిల్లలు లేకపోవుట వలన దేవుని సన్నిధికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు దేవుని యొద్ద విజ్ఞాపన మనవులు ప్రార్థనలు యాచనలు చేయగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆమె ప్రార్థనను ఆలకించి ఆమె కోరినట్లుగాని సమూయేలును ఆమెకు బహుమానముగా దయచేశారు. భక్తురాలైన హన్న ప్రార్థించి మేలు పొందింది. ఈ రోజున మనము కూడా ప్రార్థించి మేలు పొందాలంటే మనము ఎలాగున ప్రార్థించాలో తెలుసుకుందాం. మొదటిగా ప్రార్థించే మనము కన్నీరు పెట్టాలండి. కన్నీటి ప్రార్థనకే జవాబు వస్తుంది. కన్నీరు విడవకుండా జవాబును ఎలా పొందుకుంటాం? కన్నీరు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంటను కోస్తారని కీర్తనల గ్రంథములో సెలవివ్వబడుతుంది కదా. మరి ఈ రోజున మన పాపముల విషయమై, మన దోషముల విషయమై, మనకున్న లోటు విషయమై, మనకెదురైన కొరత విషయమై, మనకున్న అక్కర విషయమై ప్రభు సన్నిధిలో కన్నీరు పెట్టి దేవునిపై ఆధారపడుతున్నామా? మనకు తెలిసిందల్లా ఆలక మేలులు కలిగాయి, ఏలక మేలులు కలిగాయని వారి మీద వీరి మీద పడి ఏడవటం మనకు తెలిసింది గత కాలం. దయచేసి అలా చేయకండి. మన ఏడుపంతా ప్రభుతో పంచుకుందాం. మన కన్నీరంతా ప్రభు పాదాలు తడిపే ప్లాన్లోనే మనం ఉందాం. నిశ్చయంగా కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తారు. రెండవదిగా హన్న ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది. ఈ రోజున ఉపవాసము ఉండగలిగితే ఉపవాస ప్రార్థనలకు ఉన్న శక్తి ఎంతో గొప్పదండి. మామూలు ప్రార్థనలకు ఒకవేళ జవాబు రాకపోయినా ఉపవాసముండి దేవునిని గోజాడితే, ఆయనను బతిమలాడుకుంటే నిశ్చయంగా తప్పనిసరిగా అట్టివారి ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తారు. నిజముగా ఆలోచించండి, మామూలుగా మనం ప్రార్థన చేస్తే గత కాలంలో జవాబు పొందలేకపోయాం కదా. ఉపవాసం ఉండి ఈ రోజు నుంచైనా దేవుణ్ణి వేడుకోగలిగితే ఇప్పుడైనను మనము కన్నీరు పెడుతూ దుఃఖించొచ్చు మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు తిరిగి వచ్చి ఉపవాసం ఉండగలిగితే నిశ్చయంగా మన ప్రార్థనలకు దేవుడు జవాబునిస్తారు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీతో మేము చేసుకునే మనవిని మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. ఎలాగును ప్రార్థించాలో తెలుసుకున్నాం. అట్టి ప్రకారం నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.